हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈ రోజు మీకు ఒక వెరైటీ రెసిపీ చెప్పబోతున్నాను। అదేంటంటే శామకూర ఆకులతోటి పొట్లాలు। వాటిని స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేదంటే కూరలాగా అన్నంలో కలుపుకోవచ్చు। ఇలాంటి మంచి మంచి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని టంగ్ మని కొట్టండి। వీటిని ఎలా తయారు చేయాలో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। ముందుగా 10-12 శామకూర ఆకులు తీసుకొని వాటిని బాగా నీట్ గా కడిగి పెట్టుకోవాలి। 2-3 టైమ్స్ కడుగుతే బాగుంటుంది, మట్టి డస్ట్ ఏమీ లేకుండా నీట్ గా కడుక్కోవాలి। నేనైతే ఈ మధ్య ఆకురలన్నీ సాల్ట్ ను కొంచెం సోడా వేసి నీట్ గా కడుక్కొని వాడుకుంటున్నానండి। అలా అయితే బాగుంటుంది। తర్వాత 1/4 కప్పు శనగపప్పు, 1/4 కప్పు పెసరపప్పు తీసుకొని ముందు రోజు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే 4-5 అవర్స్ నాన్నా కూడా సరిపోతుంది। తర్వాత 4 రెడ్ చిల్లీ, 4 గ్రీన్ చిల్లీ, 1/2 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి ఒక 4 వెల్లుల్లి చిన్న ముక్క, అల్లం 1 స్పూను, జీలకర్ర 1 కొంచెము, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొంచెము కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి బాగా కడిగి, తగినంత సాల్ట్, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి। మరొకసారి చూడండి ఏమేమి పెట్టుకున్నామో మనము దీనికి అవసరమయ్యే వస్తువులు। తర్వాత గ్రైండర్ జార్ తీసుకొని అందులో ముందుగా నాన పెట్టుకొని పెట్టుకున్నాం కదా శనగపప్పు పెసరపప్పు, అందులో వేసుకోవాలి 4 రెడ్ చిల్లీ, 4 గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి, కొంచెం లైట్ వాటర్, కరివేపాకు ఇక్కడ కొంచెం వేసుకోవాలి, తర్వాత రుబ్బినాక కొంచెం వేసుకోవాలి, తర్వాత కొరియాండర్ మన కొత్తిమీర, జీలకర్ర, తగినంత సాల్ట్, హాఫ్ స్పూను పసుపు, అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని బాగా, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం, మరీ ముక్కలు కూడా ఉండకూడదు, ఇలా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి। తర్వాత ఆకులు తీసుకున్నాం కదా బాగా కడిగినవి, అవిటిని వెనకాల కొంచెం నార ఉంటుంది, ఆ నార మనం తీసేసి మొత్తం తీసేయవద్దు, దానికే ఆకుకే పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మనం పాకెట్ కట్టడానికి ఉపయోగపడుతుంది, కాడ మాత్రం తీసేయాలి। ఇలా అన్ని నార తీసేసి పెట్టుకోవాలి। అన్నిటికీ నార తీయాలి, తీసేసి కాడ మాత్రం తీసేసేయాలి, నార మాత్రం దానికే ఉంచాలి ఆకుకి। అన్నీ ఇలా రెడీకి పెట్టుకోవాలి। చూడండి అన్నిటికీ నార వస్తుంది, అలా తీసేసుకొని పెట్టుకోవాలి। తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని దాంట్లో బాగా సన్నగా తరిగిన కరివేపాకు, 1 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి సన్నగా, దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది, ఇది హెల్దీ। ముందు తీసుకొని పెట్టుకున్నాం కదా నార, నార దానికే ఉంచేసేసి ఇలా కాడ తీసేసేయాలి అన్నిటికీ। తర్వాత ఆ స్టఫ్ అందులో పెట్టేసేసి మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి,
ఫోల్డ్ చేసుకొని ఆ నార తీసింది ఉంటుంది కదా అది మొత్తం దానికి చుట్టేసేయాలి అంటే ఒక పాకెట్ లాగా చేసుకోవాలి ప్యాక్ ఒకవేళ మనకి ఆ నార సరిపోకపోతే పై నుంచి వేరే దారం కూడా వేసుకోవచ్చు ఆ స్టఫ్ చేసాం కదా మనము ఆ స్టఫ్ బయటికి రాకుండా ఇలా అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి అన్నిటికీ వెనకాల కాడ తీసేసి నార మాత్రమే ఉంచేసి ఇలా స్టఫ్ చేసేసి ప్యాక్ చేసుకోవాలి చూడండి నీట్గా అన్నిటినీ ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి ఇది వెరైటీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇష్టపడతారు కూడా స్నాక్స్ టైంలో ఇలా చేసి ఇచ్చినా కూడా చాలా హెల్దీ అండి బాగుంటుంది వెరైటీగా ఉంటుంది పిల్లలకు కూడా లేదంటే అన్నంలో కూడా కలుపుకొని తినేసేయవచ్చు ఇలా అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ స్టీమ్ ఆయిల్ చేయాలి తర్వాతగా మనము ఆయిల్లో కొంచెం గోలించాలన్నమాట మనం అంటే డీప్ ఫ్రై చేయకూడదు పైన కొంచెం ఆయిల్ వేసేసి లైట్గా గోలియాలి ఇటు అటు అటు మొత్తము ఫోర్ సైడ్స్ కాలే విధంగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది శామకూర బాగా గోలకపోతే దురద వస్తుంది జాగ్రత్తగా మంచిగా కాలే విధంగా చూసుకోవాలి చూడండి అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటున్నాను నీట్గా మనం ఇందులో ఈ ఛానల్లో అన్ని ట్రెడిషనల్ రెసిపీస్ పెడుతున్నాము చూడండి ప్రయత్నించండి ఇలా అన్నీ ప్యాక్ చేసుకొని స్టీమ్ బాయిల్ చేయాలి ఇడ్లీ చేసినట్టుగా ఇదిగో ఇలా పెట్టేసుకొని ఒక 10 to 15 minutes బాయిల్ చేయాలి ఇలా బాయిల్ చేసేసి తీసిన తర్వాత ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 1 spoon ఆయిల్ వేసుకొని ఇవన్నీ స్ప్రెడ్ చేయాలి ఫోర్ సైడ్స్ చుట్టుపక్కల మొత్తము పైన కింద కాలే విధంగా చూసుకోవాలి బాగా కాలాలి మాడకుండా చూసుకోవాలి ఎందుకంటే శామకూర దురద వచ్చే స్వభావం ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో టేస్టీ టేస్టీ హెల్దీ శామకూర ఆకుల పొట్లాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్